మెదక్లో రామాయణపేట మండలం డి ధర్మారంలో బాజా నరేందర్ 25 ఏళ్ల యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హత్య అంచు మృతుని బంధువులు ఆందోళన దిగారు. గత రాత్రి 8 గంటలు ఇంటిలో నుండి స్నేహితులతో కలిసి వెళ్లిన నరేందర్ ఈ ఉదయం గ్రామ శివారులో ఓ నీటి కుంట వద్ద మృతి చెంది కనిపించాడు. తమ కుమారుడిని కళ్ళల్లో పొడిచి దారుణంగా హత్య చేశారని బంధువులు మృతదేహంతో ఆందోళన దిగారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న రామాయణపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఐ రాజేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బంధువులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు గంట సేపటి నుండి బంధువులు ప్రగతి ధర్మారంలో రోడ్డుపై ఆందోళన దిగారు. సాగల్ సినారాయణ దొంగల ధర్మారం వారి గ్రామము. మా ఊరిలో రాత్రి నుంచి బాజా నరేష్ అనే పిల్లగాడు రాత్రి నుంచి లేడు. వాళ్ళ దోపతోళ్ళు ఎక్కించుకొని పోయి రాత్రి ఏం చేసిరేమో ఫలానా ఉన్న సామి వల్ల బాయి కాడ ఆయన జనాల కోసం ఒక కుక్క తీసుకున్నాడు. దానిలో చంపేసి ఆ పిల్లనల్లా వారేసి దాన్ని పొద్దున మేము అందరం చూసి తీసుకొచ్చినాము. దానికోసం పోలీసులు ఒక ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. చంద్ర పుణ్య చంద్రం అనే పిల్లగాన్ని బాగా సత్యనారాయణ కొడుకు పరిశీని ఇద్దరిని అదుపులోకి తీసుకొని వాళ్ళ స్టేషన్ తరలించడం అయింది. ఇక్కడ మేమందరం గ్రామస్థలం కలిసి సేవలు తీసుకుపోయామని వాళ్ళ ఇంటికాడ చేస్తామని ఆందోళన చేస్తున్నాము. పోలీసులు ఏమంటారు అంటే మేము ఆడి జనాక కేసు నమోదు చేస్తాము, పోస్టుమార్టం చేయము. ఇప్పుడైతే శవం తీసుకుపోనియండి అని పోలీసు వాళ్ళు అంటారు. తీసుకుపోనియమని మేము గ్రామస్థలం అందరం అడ్డం నిలబడ్డాము.